పోయి అన్ని పొరుగు వచ్చేసినాయి తినండి. నిజమండి తోట ఆయన తోట కప్పుతా ఆయన కొత్త ఆయన ఎందుకు కొత్తారా తొక్కకే మొక్కలు తొక్క పర్లేదులేండి. మళ్ళీ కోసేస్తాను మళ్ళీ మొక్క ఏమన్నా వస్తుంది ఇంక అంతేనా అది ఒకటేనా ఓకే దీని దీని కూడా కోసండి. మీరు దివిలి మార్కెట్లో ఎంతకు అమ్ముతారండి ఇవి ఒక్కొక్కటి? అవును కాకినాడ పెట్టుకుపోతున్నారా? ఒక్కొక్కటినా బే మొక్క వేస్తుంది ఎన్ని రోజులు పడుతుంది అండి ఇది కాపుకి రావడానికి? నెలలో మీరు నీళ్ళు బోర్ అదేనేమో బోరే పెట్టాలి దీనికి కాలు నీరు కూడా పెట్టకూడదు. అవునా కాలు నీరు కూడా పని చేయదు దీనికి బోర్ వాటర్ కూడా పని చేస్తాను కాలు నీరు పెడితే ఏం చేద్దండి ఒక ఎక్కువ మూడు చక్రాలు పెడతానే ఇప్పుడు బయటకు వెళ్తాను రేపు పట్టుకెళ్తారు ఇట్లా బయటికి చల్లగడ్డ బట్టి ఓ చల్లగడ్డ పట్టుకెళ్తారా ఇప్పుడు ఇంక రెడీ చేస్తారు వరకు పట్టుకెళ్తాను లేదు ఇంకా వీళ్ళు మొత్తం మార్కెట్కి వేస్తారు వినయ్ అక్కడ అమ్ముకునే వాళ్ళకి మీరు అమ్మేసుకుంటే ఎక్కువ లాభం వస్తుంది అండి కొంటారండి మన దగ్గర వాళ్ళు ఐదు పూలు పది పూలు కొంటారా మనం ఎక్కువ ఎక్కువ పూలు అట్టుకెళ్తారు కదా వీళ్ళు వీళ్ళకి కూడా ఇస్తే అని పూలు అవి ఏం చేస్తారంటే ఇచ్చేసుకున్నాను మళ్ళీ చిన్న చిన్న వాళ్ళు ఒక అల్లం వీడు కొనుక్కుంటారేమో కాలీఫ్లవర్రా క్యాబేజీ ఆకులు మాత్రం ఉంటాయి ఇది అదే కదా అదేనా అదే చెప్పాను కదా కాలీఫ్లవర్ ఇంకా చాలా ఉన్నాయి కదండి కోయాల్సినవి
లేదు ఇది పిఠాపురం మండలం కదా, పిఠాపురం సర్వేర్లు వస్తారు. మామూలుగా ఎంతకు అమ్ముతారండి ఒక్కొక్కటి మీరు అక్కడ మార్కెట్ లో? అమ్ముకుంటారు. రేటు బాగున్నామా? లేదా 10 రూపాయలే?